తెలంగాణ టెట్ డిఎస్సి 2024 ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అభ్యర్థులకు మన యువరం టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులను అందిస్తోంది. నూతన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలోనే ఎంతో అనుభవం కలిగిన అగ్రగణ్యులైన అధ్యాపకులచే బోధన. ఎస్జిటి మరియు ఎస్ఏ 100% పూర్తి సిలబస్ తో అతి తక్కువ ధరకే మన యువరం టీవీ యాప్ లో అందుబాటులో కలవు. ఆన్లైన్ క్లాసుల కొరకు యువరం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి సమాచారం కోసం 81214 8422 నంబర్కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టెట్లో నార్మలైజేషన్ ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మూడు పార్ట్స్గా తెలుసుకుందాం. ఒకటి, అసలు నార్మలైజేషన్ అంటే ఏంటిది. రెండు, నార్మలైజేషన్ అసలు ఉంటుందా ఉండదా, టెట్కి విధి విధానాలు ఎలా ఉన్నాయి, అధికారులు ఏమంటున్నారు, అసలు ఉంటుందా ఉండదా అనే దాని గురించి తెలుసుకుందాం. మూడోది, ఒకవేళ నార్మలైజేషన్ ఉంటే కొంతమందికి లాభం జరుగుతూ ఉన్నది, కొంతమందికి నష్టం జరుగుతుంది. సో ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, ఈ మూడు పార్ట్లుగా ఒకే వీడియోలో క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్లో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. మన యుగురం టీవీ యాప్లో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్లేస్టోర్ నుంచి యుగురం టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మంచి టాప్ ఫ్యాకల్టీ, నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసులు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక అసలు విషయానికి వెళ్తే, మొదటిది అసలు నార్మలైజేషన్ అంటే ఏంటిది అనే దాని గురించి మాట్లాడినట్లయితే, స్వీట్ అండ్ షార్ట్గా సైకాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం ఒక రకంగా, మనం అర్థం చేసుకునేలాగా ఒక రకంగా చెప్పవచ్చు. సైకాలజిస్టులు ఏమంటారంటే, కొంతమందిని పరీక్షించి వాళ్ళు ఎవరు టాపు ఎవరు లోయర్ అని చెప్పేసి పరీక్షించడానికి నిర్వహించేటువంటి పరీక్ష ఏకకాలంలో నిర్వహించాలి, ఒకే రకమైనటువంటి పరీక్షను నిర్వహించాలి, అలా నిర్వహించినప్పుడు మాత్రమే ఆ నికషకు ప్రామాణికత ఉంటుంది అని చెప్పేసి సైకాలజికల్గా సైకాలజిస్టులు అంటారు. అంటే ఒకేసారి ఒకే రకమైనటువంటి పరీక్షను ఒకే సమయంలో అందరికీ నిర్వహించడమే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అని అంటారు. ఇన్ కేస్ అట్లా జరగనప్పుడు వివిధ సందర్భాలలో వివిధ షిఫ్టులలో ఒకే రకమైనటువంటి పరీక్షను వేరువేరు క్వశ్చన్ పేపర్ల ద్వారా నిర్వహించినప్పుడు, సో కాఠిన్యత స్థాయి, కఠినత్వం అనేది వేరువేరుగా ఉంటుంది. కాబట్టి వాటిని నార్మలైజేషన్ చేసేందుకు, ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్ చేసేందుకు చేసేటువంటి ప్రక్రియనే నార్మలైజేషన్. అది ఛాత్రోపాధ్యాయులుగా టీటీసీ బీఈడి చేసినటువంటి వాళ్ళుగా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదండి, ఒకరి దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, ఇంకో దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఇంకొకరి దగ్గర 15 రూపాయలు ఉన్నాయి, అందరికీ సమానంగా పంచడమే యావరేజ్ కదా. సేమ్ ఇట్లనే 4 షిఫ్టుల ద్వారా 4 రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్లను 4 రోజులు అంటే 2 రోజులు వేరువేరు సందర్భాలలో పరీక్ష జరిగినప్పుడు ఇందులో కాఠిన్యత స్థాయి అనేది వేరువేరుగా ఉంటుంది. ఒకరికి ఈజీ రావచ్చు, ఒకరికి హార్డ్ రావచ్చు. ఇలా రావడం వల్ల ఒక సందర్భంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు, ఒక సందర్భంలో తక్కువ మార్కులు రావచ్చు. వీళ్ళందరినీ ఒకే రకమైనటువంటి పరీక్ష కాబట్టి, టెట్ అంటే ఒకే రకమైనటువంటి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అందరినీ సమానం చేయాలి కాబట్టి యావరేజ్ చేయడం అనేది ఇక్కడ నార్మలైజేషన్. దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఇక్కడ ఆ ఫార్ములా అనేది ఎట్లా ప్రభావితం చూపిస్తుంది అని అంటే, ఆ రోజు ఆ షిఫ్ట్లో టాపర్గా ఎవరైతే నిలుస్తారో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో దాన్ని బట్టి మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, మనకు వచ్చినటువంటి యావరేజ్ ఎంత అనేది చూసి దాంతో మిగతా షిఫ్టులలో టాపర్కి ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి ఎంత వచ్చింది. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఇది లోతైనటువంటి విశ్లేషణ. దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ కావాలంటే చెప్పండి, నేను సపరేట్ వీడియోలో తెలియజేస్తా. మొత్తం మీద 4 షిఫ్టులలో వచ్చినటువంటి మార్కులను యావరేజ్ చేయడం అనేది ఒక రకంగా అనుకోవచ్చు, నార్మలైజేషన్ అని అనుకోవచ్చు ఒక రకంగా. సో అది ఆ షిఫ్ట్లో వచ్చినటువంటి టాపర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇది నార్మలైజేషన్. మరి ఇక్కడ నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అని అంటే, 100% నార్మలైజేషన్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక్కడ నేను క్లారిటీగా మీకు పక్కనే రాసి చూపిస్తున్నాను. నార్మలైజేషన్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే నన్ను అడిగితే. ఎందుకంటే ఈ టెట్ అనేది ఆన్లైన్లో నిర్వహించారు, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏదైనా 2 రోజులు జరిగింది. ఒకరోజు పొద్దున మధ్యాహ్నం, 2వ రోజు పొద్దున మధ్యాహ్నం, ఇట్లా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4, 4 షిఫ్టులలో జరిగింది. మొదటి షిఫ్ట్లో 150 మార్కుల క్వశ్చన్ పేపర్, 2వ షిఫ్ట్లో 150 మార్కుల క్వశ్చన్ పేపర్, 3వ షిఫ్ట్లో 150, 4వ షిఫ్ట్లో 150, ఇట్లా మనకు మొత్తం 600 క్వశ్చన్స్ సపరేట్గా వేరువేరుగా వచ్చినాయి. కానీ వాస్తవానికి ఆన్లైన్లో జరిగినప్పుడు ఇట్లా 600 వచ్చినప్పటికీ మొత్తంగా ఆఫ్లైన్లో జరిగినప్పుడు కేవలం 150 వస్తాయి.
సో ఒకటే క్వశ్చన్ పేపర్ కాబట్టి ఒకటే ర్యాంక్ ఇవ్వచ్చు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని. సో ఇక్కడ అన్నింటినీ సమానంగా చూడాలి అని అంటే ఇక్కడ వచ్చినటువంటి టాపర్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇక్కడ వచ్చినటువంటి టాపర్కి ఎన్ని, ఇక్కడ వచ్చినటువంటి టాపర్కి ఎన్ని, ఇక్కడ వచ్చినటువంటి టాపర్కి ఎన్ని, టాపర్కి వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని మిగతా వాళ్ళకు వచ్చినటువంటి మార్కులను తీసుకొని నార్మలైజేషన్ చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ నార్మలైజేషన్ చేయాల్సిందే. ఎందుకు చేయాలి మరి, ఎట్లా చెప్పొచ్చు అనంటే, ఒక నికష, ఒక టెస్ట్ అనేది ఒక సందర్భంలో కాకుండా నాలుగు సందర్భాలలో నిర్వహించిరు. ఇలా నిర్వహించినప్పుడు నాలుగు క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి. ఇది ఈజీ రావచ్చు, ఇది హార్డ్గా రావచ్చు, ఇది వెరీ హార్డ్గా రావచ్చు, ఇది డెడ్ ఈజీగా రావచ్చు, వెరీ ఈజీగా రావచ్చు కదా. సో ఇలా ఈజీగా వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది లాభం జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది, హార్డ్గా వచ్చినప్పుడు కొంతమందికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హార్డ్గా వచ్చింది కాబట్టి మినిమం క్వాలిఫయింగ్ మార్కులు రావు వాళ్ళకు, ఇక్కడ ఈజీగా వచ్చింది కాబట్టి ఈజీగా 130-140 మార్కులు వస్తాయి. కాకపోతే ఇక్కడ అందరికీ సమానమైనటువంటి టెస్ట్ కాబట్టి నాలుగు షిఫ్టులలో ఒకే రకమైనటువంటి నికషం ఉండాలి కాబట్టి నార్మలైజేషన్ అనేది తప్పనిసరి. ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. సో నార్మలైజేషన్ అంటే ఏంటిదని తెలిసింది. నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అంటే 100% నార్మలైజేషన్ ఉంటుంది. ఎందుకు పెట్టాలి నార్మలైజేషన్ అంటే ఇందుకే. ఇంకో కొంతమంది వాదన ఎట్లున్నదనంటే నార్మలైజేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 33 జిల్లాలకు సంబంధించినటువంటి టెట్టు రాసేయబోయేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక జిల్లా మొత్తం ఒకే షిఫ్ట్లో రాసిరు. ఒక జిల్లా మొత్తము ఒకే షిఫ్ట్లో రాసిరు కాబట్టి వాళ్లకు నార్మలైజేషన్ అవసరం లేదు అని అంటా ఉన్నారు. అధికారులు కూడా ఏం చెప్తా ఉన్నారు అనంటే, ఒక జిల్లా మొత్తం ఒకేసారి రాసినప్పుడు ఈ డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి ఏ జిల్లా కాంపిటీషన్ ఆ జిల్లాకే ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ అంత పెద్ద అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో కాకపోతే నాకేమనిపిస్తుంది, నాకే కాదు ఎలాంటి మేధావులకైనా ఏమనిపిస్తుంది అంటే, ఒక డిఎస్సి కోసమే కాదు కదా ఈ టెట్టు, ఒక డిఎస్సి కోసమే జిల్లా స్థాయిలో ఉండేటువంటి దానికోసమే కాదు కదా ఈ టెట్టు. టెట్ అనేది లైఫ్ టైం ఉంటుందండి, టెట్ అనేది లైఫ్ టైం ఉంటుంది. ఈ టెట్తో చాలామంది టీజీటీ ఉద్యోగాలకు కూడా, గురుకులకు సంబంధించినటువంటి టీజీటీ ఉద్యోగాలు కూడా రాస్తారు. ఇక్కడ గురుకుల అనేది జోనల్ స్థాయిలో ఉంటుంది, గురుకుల అనేది జోన్లో ఉంటుంది. ఈ జోన్లో మళ్ళీ ఒక్కొక్క జోన్లో 3-4 జిల్లాలు ఉంటాయి. ఇక్కడ ఈ 3 జిల్లాలు కలిసి ఒకే షిఫ్ట్లో రాసిర్రా వేరే షిఫ్ట్లో రాసిర్రా అంటే ఇక్కడ క్వశ్చన్ మార్కే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 జిల్లాలు ఉన్నాయి. ఈ 3 జిల్లాలు ఒక జిల్లా ఒక షిఫ్ట్లో, ఇంకో జిల్లా 2వ షిఫ్ట్లో, ఇంకో జిల్లా 3వ షిఫ్ట్లో రాసిరు అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కాఠిన్యతకు చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ టెట్ నుంచి 20% వెయిటేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ వెయిటేజు కాఠిన్యత స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి తక్కువ మార్కులు వచ్చినా కూడా లాభం జరుగుతుంది, కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ పేపర్ కాఠిన్యత స్థాయి అనేది మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 100% మారుతుంది కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు తేడా ఉంటుంది. ఈ 3 150 క్వశ్చన్లు వేరువేరుగా ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా నార్మలైజేషన్ చేయాల్సిందే. ఇక్కడ ఒకే జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్సి పరీక్షకే కాకుండా టీజీటీ పరీక్షలకు కూడా అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంకొక అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన, ఒక జిల్లా నుంచి రాసినటువంటి అభ్యర్థి మరో జిల్లాకు డిఎస్సికి అప్లై చేసుకుంటాడు కావచ్చు కదా. ఇక్కడ 5% ఓపెన్ కోటా ఉంటుంది కదా, ఈ 5% ఓపెన్ కోటాకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియం పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మీడియం పోస్టులకు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ 20% వెయిటేజ్ ఎట్లిస్తాడు మరి టెట్కి సంబంధించి నార్మలైజేషన్ చేయకపోతే? ఇక్కడ క్వశ్చన్ మార్కే కదా, ఎట్లిస్తాడు అనేది. కాబట్టి నార్మలైజేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది, ఖచ్చితంగా నార్మలైజేషన్ చేయాల్సిందే. సో ఇన్ని కారణాలు అయితే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా నార్మలైజేషన్ ఉంటుంది అని ఫిక్స్ చేయండి. ఇక ఈ నార్మలైజేషన్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరికి తటస్థంగా ఉంటుంది అనేది మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ఉండేది ఎవరికి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ లాభం ఎవరికి, తర్వాత నష్టం ఎవరికి, దాంతోపాటు అసలు తటస్థంగా లాభం ఉండదు నష్టం ఉండదు అనేది ఎవరికి అనంటే, ఇక్కడ జిల్లా స్థాయిలో నిర్వహించేటువంటి డిఎస్సికి అధికారులు చెప్పినట్టు ఎలాంటి లాభ నష్టాలు అనేవి ఉండేయండి. ఎందుకంటే ఈ జిల్లా ఉన్నటువంటి అందరూ కూడా ఒకే షిఫ్ట్లో పరీక్ష రాసిర్రు,
ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకే షిఫ్ట్లో పరీక్ష రాశారు కాబట్టి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు, ఒకరికి ఒకరికి మధ్యలో మార్పులు చేర్పులు ఉండవు. ఎందుకంటే ఒకవేళ ఒక మార్కు పెరిగిందనుకోండి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ పెరుగుతుంది, ఒక మార్కు తగ్గిందనుకోండి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తగ్గుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ర్యాంకుల మధ్య కానీ జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్కు మధ్య కానీ ఎలాంటి మార్పులు ఉండవు, మార్పులు అనేటివి ఉండవు. సో ఇది కొద్దిగా ఈజీ అంటే ఇది కొద్దిగా మనకు లాభం చేకూరేటువంటిది. కానీ మరి ఇక్కడ ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది అని అంటే జోనల్ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం ప్రభావం చూపిస్తుంది, జోనల్లో ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఆ జోనల్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 3 లేదా 4 జిల్లాలు ఉంటాయి కాబట్టి ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మరి లాభం ఎవరికి నష్టం ఎవరికి అని అంటే లాభం ఒకసారి చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, తను బీసీ క్యాండిడేటు, తనకు 75 మార్కులు రావాలి, మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు 75 మార్కులు రావాలి. కాకపోతే పాపం ఆయనకు 74 వచ్చినాయి, కానీ నార్మలైజేషన్ చేయడం వల్ల ఒక మార్కు పెరిగింది, నార్మలైజేషన్లో ఒక మార్కు పెరిగింది అనుకుందాం. అప్పుడు తను లాభపడ్డట్టు 75 మార్కులు వచ్చి తను క్వాలిఫై అవుతాడు. ఒకవేళ ఇక్కడ బీసీ కాకుండా ఎస్సీ ఉండి తనకు 59 వచ్చినాయి అనుకోండి, నార్మలైజేషన్ వల్ల ఒక మార్కు పెరిగింది అనుకోండి, అప్పుడు తనకు లాభం జరుగుతుంది. సో ఇట్లా లాభం జరుగుతుంది. ఇక నష్టం ఎవరికి జరుగుతుంది అనేది మీకు అర్థం కావచ్చుగా, నష్టం ఎవరికి జరుగుతుంది అనేది మీకు అర్థం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్కులతో బార్డర్లో క్వాలిఫై అయినటువంటి బీసీ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, బార్డర్లో క్వాలిఫై అయ్యాడు, ఆయనే అదృష్టమైన దురదృష్టమో లేకపోతే ఆయన ఇక తలరాత గట్టున్నదో నార్మలైజేషన్ చేయడం వల్ల ఒక మార్కు తగ్గింది అనుకోండి, 74 అడిపోతాడు, ఇక్కడ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక నార్మలైజేషన్ వల్ల ఒక మార్కు తగ్గితే ఇక్కడ క్వాలిఫై కాకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది. సేమ్ అట్లనే ఎస్సీ అభ్యర్థి కనుక 59 కానీ 60 కానీ 60 మార్కులు వచ్చినాయి, 60కి క్వాలిఫై, బట్ నార్మలైజేషన్ వల్ల ఒక మార్కు తగ్గింది. అదే ఓపెన్ కేటగిరీ ఉన్నాడు, 90కి 90 మార్కులు వచ్చినాయి, ఒక మార్కు తగ్గింది అనుకోండి నార్మలైజేషన్ వల్ల, అప్పుడు ఏం జరుగుతుంది, ఆయనే క్వాలిఫై కాలేడు. సో ఇట్లా నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ లాభం కానీ ఈ నష్టం కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే, మనం చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఆన్లైన్లో జరిగినటువంటి పరీక్ష కాబట్టి. సో నార్మలైజేషన్ అనేది తప్పనిసరిగా చేసినప్పుడు మాత్రమే లాభం జరుగుతుంది. ఇక బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మిగతా అన్నిట్లలో ఇబ్బంది, ఎందుకంటే మనకు 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. ఈ 20% వెయిటేజ్ అనేది డిఎస్సిలో ఉంటుంది, సో టీజీటీలో ఉంటుంది, ఈ డిఎస్సి అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది, టీజీటీ అనేది జోనల్ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ జిల్లా స్థాయిలో పెద్ద మార్పులు చేర్పులు ఏమి ఉండకపోయినా కూడా ఇక్కడ 5%లో మాత్రమే మార్పులు చేర్పులు ఉండొచ్చు, మిగతా 95%లో పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరూ ఒకేసారి రాశారు. కానీ టీజీటీలో జోన్లో ఉండేటువంటి 3 లేదా 4 జిల్లాలు ఒక్కొక్క జోన్లో ఉంటాయి, ఈ జోన్లో ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి 20% వెయిటేజ్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తారు. సో నార్మలైజేషన్ అనేది ఉంటుంది, అది ఎట్లుంటుంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఫార్ములా కూడా ఇస్తారు కాబట్టి అది వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. రిజల్ట్ వచ్చిన రోజు ఇవన్నీ కూడా మనకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అని అంటే కాల్మీ ఫర్ యాప్ ద్వారా నాతో నేరుగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి కాల్ చేసి ఏ సమస్యలను కూడా ఇట్లాంటి వాటికి సంబంధించి క్లారిటీగా తీసుకోవచ్చు. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయడంతో పాటుగా లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్.